गुरुभ्यो नमः ओम मातृदेव भव पितृदेव भव महागणाधिपतये नमः सरस्वत्यै नमः सत्य डिजिटल प्रेक्षकुलकु शुभाभिनंदनालु ఈ రోజు జూన్ 2, 2017 శుక్రవారం స్వస్తిశ్రీ హేవాలంభినామ సంవత్సరము ఉత్తరాయణము జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు వేసవికాలము శుక్రవారము శుక్లపక్షం అష్టమి నిన్న 6:23 ప్రారంభమైంది ఈరోజు ఉదయం 6:16 వరకు అష్టమి తిథి ఉంటుంది పూర్వాపాల్గుని నక్షత్రము నిన్న 11:20 ప్రారంభమైంది ఈరోజు 12:05 వరకు పూర్వాపాల్గుని నక్షత్రం ఉంటుంది ఈరోజు యోగము వజ్రయోగము కరణము భవకరణము ఈరోజు వజ్రం రాత్రి 7:43 నుండి ప్రారంభమై ఈరోజు రాత్రి 9:24 వరకు వజ్రం ఉంటుంది ఈరోజు అమృత ఘడియ తెల్లవారుజామున 5:29 ప్రారంభమై ఉదయం 7:08 వరకు అమృత ఘడియ ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం 8:19 ప్రారంభమై ఉదయం 9:11 వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలము ఉదయం 10:36 ప్రారంభమై ఉదయం 12:14 వరకు ఈ యొక్క రాహుకాలం ఉంటుంది అయితే ఈరోజు యమగండ కాలము సాయంత్రం 3:31 ప్రారంభమై సాయంత్రం 5:09 వరకు యమగండ కాలం ఉంటుంది అయితే విశేషంగా శుక్రవారము అష్టమితో కూడుకుని వచ్చినటువంటిది కాబట్టి చాలా మంచిదని చెప్పవచ్చు కానీ చాలామంది పూజా కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి వారు మాత్రం పదే పదే యొక్క అర్చకులకు ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా వారు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అష్టమి నాడు మేము సత్యనారాయణ వ్రతం చేయవచ్చునా చేయరాదా అష్టమి రోజునాడు మేము ఏదైనా నోము చేసుకోవచ్చునా చేసుకోరాదా అష్టమి రోజు మేము ఏమైనా పూజా కార్యక్రమం చేయవచ్చునా చేయరాదా అని అష్టమి నాడు భగవంతుడికి సంబంధించినటువంటి ప్రతి కార్యము కూడా నిర్వర్తించవచ్చు ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటిది అయితే చాలా శుక్రవారం కాబట్టి చాలా విశేషంగా పూజించదగినటువంటిది శుక్రవారం అష్టమితో కూడుకుని వచ్చినటువంటిది చాలా బాగుంటుంది 8 లక్ష్మీదేవికి స్వరూపంగా ఉండి శుక్రవారం నాడు పూజిస్తే చాలా మటుకు బాగుంటుంది శుక్రవారం ఏ రోజైతే అష్టమి ఉంటుందో ఆ రోజు సాయంకాల సమయాన తప్పకుండా మనం ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో మన గృహంలో దీపాన్ని వెలిగించి దీపంతో పాటు కొద్దిగంత బెల్లము నీటిని అంటే నీటిలో బెల్లాన్ని కలిపి ఆ బెల్లపు నీటిని ఆలయ ప్రాంగణంలో కానీ మన గృహంలో కానీ ఉంచినట్టయితే అష్టలక్ష్మీదేవి యొక్క స్వరూపంలో మన ఇంట్లో అష్టలక్ష్మి శ్రీనివాసం ఉంటుంది అయితే మనం ఈరోజు దినసరి ఫలితం తెలుసుకుందాం ఈరోజటి మేషరాశి గురించి తగు ఫలితం తెలుసుకుందాం మేషరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ఈరోజు కాలానుకూలంగా వచ్చేటువంటి మార్పులకు మీరు సిద్ధంగా నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు తీసుకొని దానికి తగ్గట్టుగా మలుచుకునేటువంటి అవకాశం మీలో ఉంటుంది అంతేకాకుండా అందరితో కులాసగా కాలం గడపాలి నేను ఉన్నంతకాలం వరకు తీసుకుపోయేదేముంది కాబట్టి పలువురితో మాట్లాడుతున్నప్పుడు కానీ ఇతరులతో గొడవలు అవసరం లేదన్నటువంటి వాదన మీ మనసులోకి ఒక నిబ్బరంగా వస్తుంది ఆ మనసులో నిబ్బరంగా వచ్చి ఇతరుల యొక్క మన్ననలు పొందడానికని వారి దగ్గర పోయి పలకరింపచేసి పదే పదే మాట్లాడుతుంటారు ఇతరుల యొక్క సహకారంతో పనులు పూర్తి చేస్తారు
నూతన పదవులను పొందడానికి ఆస్కారాలు ఉంటాయి. దానితో పాటుగా మీరు అందరితో కులాసగా గడుపుతూ ఇతర కార్యక్రమాలను అంటే మీ స్వతహా విషయంలో ఉన్నటువంటి కొన్ని పనులను జాప్యం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల యొక్క విషయాలు మాట్లాడుతున్నప్పుడు వారి విషయం పట్ల మీరు చర్చ చేయకండి. ఆ చర్చ చేసినట్టయితే మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం మేషరాశి గురించి తెలుసుకున్నాం. మేషరాశి వారు మీ గ్రహస్థితి బాగుండాలనుకుంటే తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పాలు నివేదన చేసినట్టయితే మీకు మరింత శుభప్రాప్తి కలుగుతుంది. మేషరాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి వృషభ రాశి. వృషభరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే వ్యాపారంలో ఉన్నటువంటి వారికి వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఇతరుల యొక్క నిర్ణయాలను పూర్తిగా మీరు గౌరవిస్తారు. స్నేహితుల నుండి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. గృహమున వివాహ ఇంకా శుభకార్య సూచనలు ఉన్నాయి. సందర్భానుసారంగా మీరు కొన్ని వ్యవహారాలను వాయిదా వేసుకోవడం చాలా మటుకు మంచిది. ఆ వ్యవహారాలలో వాయిదా వేసుకున్నట్టయితే ఆ వ్యవహార లోపల మీకు కొంత ఇబ్బందులు కలిగే అవకాశం చాలా ఎక్కువ మట్టుగా ఉంది. ఇదొక విషయంలో మనస్తాపం కలిగి కొద్దిగంత మనసుకు ఇబ్బంది కలిగేలా మీరు ప్రవర్తిస్తారు. ఆ మనస్థిమితం సరిగా లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఈ యొక్క వృషభరాశి వారికి గోచరిస్తుంది. పరిహారమై వీరు ఏదన్నా విష్ణుదేవుడికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి స్వామికి ప్రసాదంతో సహా నివేదన చేసి దానికి మీ శక్తితోడా మించినటువంటిది హుండీలో కాస్తంత ఈ యొక్క ధన కనక వస్తు రూపంలో ఆ యొక్క ఆలయంలో ఇచ్చినట్టయితే మీకు వృషభ రాశికి సంబంధించినటువంటి శుభ ఫలితం కలుగుతుంది. వృషభ రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి వారి జాతక ప్రభావం చూస్తే ఈరోజంతా కూడా మీ యొక్క ఆలోచన ఏకాగ్రత వైపు పూర్తిగా ఉంటుంది. అవసరానికి కావలసినటువంటి ధనాన్ని మీరు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన మీలో కలుగుతుంది. పూర్తిగా విజయప్రాప్తి చేస్తుంటారు. గృహంలో శుభకార్యాచరణ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం చేసేటువంటి పని అందరికీ ఉపయోగపడేలా ఉండాలి అనే ఆలోచనతో యజ్ఞ యాగాదులకై మీరు కొంత ధనాన్ని ఖర్చు పెట్టాలనేటువంటి సంకల్పం మీ మనసులో చేస్తారు. ఇతరుల యొక్క సహకారం కూడా పూర్తిగా లభిస్తుంది. వ్యాపారస్తులకు మంచి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులు సతమతమవుతూ నేను చేసేటువంటి విద్యాప్రాప్తి ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడ చదువుకుంటే నా భవిష్యత్తు కాలం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన విద్యార్థులకు కలిగి ఉంటుంది. విద్యార్థులలో కూడా మంచి ప్రజ్ఞా పాఠవాలకు సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చే అవకాశం ఈరోజు కనబడుతుంది. అయితే మిథున రాశివారు, ఈ మిథున రాశివారు అయితే ముఖ్యంగా ఏదైనా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం కానీ రుద్రహోమం మీరు చేసినా ఇతరులు చేసినా దాంట్లో మీరు పాల్గొన్నట్టయితే మీకు రాశిచక్ర ప్రకారంగా అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే కోర్టు లావాదేవీల్లో మీకు కొన్ని విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆ యొక్క విషయాలు కొలిక్కి వచ్చినటువంటి దాంట్లో అధిక ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. స్థిరమైన ఆలోచనలు చేయుట కష్టమవుతుంది. అంతేకాకుండా పిల్లల పట్ల శ్రద్ధ వహించేటువంటి అవకాశం మీలో కనబడుతుంది. మనసుకు మేలు, ఒక నిగ్రహ శక్తి, చేసేటువంటి ప్రతి పని కూడా ప్రయత్నించిన వెంటనే ఆ పని సఫలీకృతమవుతుంది. తద్వారా మీరు గతంలో చేసినటువంటి కొన్ని తప్పులన్నీ కూడా మీ ముందుకు వచ్చి ఆ తప్పుడు చేసింది మీరేనా అనే విషయం ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆ విషయాలకు సంబంధించినటువంటి విషయంలో మీ మాట ప్రజ్ఞ వల్ల అవన్నీ కూడా దూరం అయిపోయేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. మీరు నూతనంగా గృహాన్ని కానీ లేదంటే ఇల్లు ఉన్నటువంటి దగ్గర నుండి వేరే దగ్గరికి మార్పు చేసుకునేటువంటి ఆలోచన కలిగి సొంత గృహాన్ని కలగడానికి ఆస్కారాలు ఉంటాయి. కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. మరి తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారి ప్రభావం చూసినట్టయితే ఆసక్తికరమైనటువంటి కొన్ని విషయాలు మీరు వినాల్సి వస్తుంది.
వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కాస్తంత అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. యాత్రాస్థలాలని కాస్తంత దర్శిస్తారు. అంతేకాకుండా రాజకీయ ప్రముఖులను కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యర్థుల వలన మానసిక ఆవేదన మీలో కొంత ఏర్పడుతుంది. అంతేకాకుండా మీరు ఏ పనిని సాధించాలన్నా ఇతరుల యొక్క సహకారం తీసుకోవడం చాలా మటుకు మంచిది. బాధ్యతలు పెరిగి కుటుంబంలో ఉన్నటువంటి పనులు మీ భుజాన ఎత్తుకుని మీరు చేయాల్సినటువంటి అవకాశాలు ఈరోజు ఏర్పడతాయి. మీరు ఈ గ్రహస్థితి కాస్తంత మెరుగుగా ఉండాలనుకుంటే లవంగము యొక్క పుల్లలని మీరు ఈరోజు నాలుక పైన వేస్తూ ఆ ద్రవాన్ని తీసుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి వచ్చిపోయేటువంటి అవకాశాలు, రాహుకేత ప్రభావం యొక్క స్థితిగతి తగ్గే అవకాశం ఉంటుంది. సింహరాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారి జాతక ప్రభావం చూస్తే వ్యతిరేక ఆలోచనల వల్ల ముఖ్యమైన వ్యక్తులకు పనులను పాడు చేసుకుంటారు. అభివృద్ధి పనులకై కాస్తంత ముందుకు ఆలోచన చేస్తుంటారు. ఉద్యోగంలో ఎక్కువ సమయాన్ని వినియోగించాలి, పేరు ప్రతిష్టలకు కలగాలి అనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి వ్యవహారాలు పూర్తిగా వ్యవహారాల ఆలోచన కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఎక్కువ సమయాన్ని మీరు కేటాయించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క అభివృద్ధి పదంగా ఉన్నటువంటి పనులను అధికారుల అండదండలతో రాజకీయ నాయకులు కానీ మామూలుగా గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వారు కానీ చేసే అవకాశం ఉంటుంది. ఆలస్యం ఎక్కువగా జరిగేటువంటి చోట మీరు పనిచేయకుండా వెళ్ళిపోయి నిరాశ నిస్పృహలకు గురి అవుతారు. ఈరోజుటి పరిహారానికి మీరు ఏదైనా బియ్యాన్ని తీసుకొని దానం చేసినట్టయితే సర్వ శుభాలు మీకు కలుగుతాయి. కన్యారాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారి జాతక ప్రభావం చూస్తే మీ జాతక ప్రభావంలో కొన్ని అవకాశాలు మీ ముందుకు వెన్నుతట్టి మీ ముందుకు వస్తాయి. ఆనందంగా మీ యొక్క కాలాన్ని మీరు గడపగలుగుతారు. శుభకార్య ప్రయత్నాలు పూర్తిగా నెరవేరుతాయి. కళాకారులకు, మీడియా రంగం వారికి మంచి ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. అంతేకాకుండా కొన్ని రహస్యాల విషయాలు, మీరు దాచిన విషయాలన్నీ కూడా బట్టబయలు అయ్యేటువంటి అవకాశం ఈరోజు సూచిస్తుంది. మీరు ఈరోజు బాగుండాలనుకుంటే తప్పకుండా శ్రీశైలంలో దర్శనానికి వెళ్ళాలి. లేదనుకున్నా ఏదైనా శివాలయానికి శ్రీశైలేశ్వరుని మనసులో అనుకుని మల్లికార్జున బ్రహ్మలాంబ సహిత అని అనుకుని శివాలయాన్ని దర్శనం చేసుకోవడం చాలా మటుకు మంచిది. తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ఆస్తుల కోసం కలహాలు ఏర్పడేటువంటి అవకాశం మీలో ఉంటుంది. ప్రయాణంలో ధననష్టం కలుగుతుంది. విదేశీయాన ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. వేసుకొనుట చిన్న చిన్న ప్రయత్నం వేసుకోవడం మానివేయాలనే ఆలోచన మీలో కలుగుతుంది. పరీక్షలు యందు పాల్గొన్నటువంటి విద్యార్థులకు శ్రమకు తగ్గట్టుగా తమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఈరోజు సూచిస్తున్నాయి. గౌరవ వ్యక్తుల మధ్య మీకు పురస్కారం లభించి మంచి విజ్ఞాన విహారయాత్రలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేత్ర సంబంధితమైనటువంటి వ్యాధులు ప్రబలి మీరు ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు మారుతి స్తోత్రాన్ని ఒక 11 లేదా 3 మార్లు పఠించడం వల్ల శుభప్రాప్తి కలిగే అవకాశం వీరికి సూచిస్తుంది. తర్వాత రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే పేరు ప్రఖ్యాతలకు సంబంధించినటువంటి పనులు మీరు చేయదలుచుకుంటారు. ఆస్తి వచ్చినట్టుగానే వచ్చి లాభం ఉన్న చోట నష్టము కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటుగా కుటుంబంలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తలచినటువంటి పనులన్నీ కూడా ఆలస్యముగా పూర్తిగా నెరవేరుతుంటాయి. కుటుంబంలో మార్పు జరిగి ఆ మార్పు వల్ల మీరు కొద్దింత ఇబ్బందులు అవుతారు. అంతేకాకుండా పరస్త్రీలతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశం ఈ యొక్క ధనురాశి వారికి సూచిస్తుంది. ప్రయాణాల్లో వస్తు మార్పిడి,
దానితో పాటుగా కొన్ని పనులు చేసేటప్పుడు కూడా మాట మాట్లాడడం చేయకుండా ఉండడం చాలా మంచిది. ఈ యొక్క ధనురాశి వారు మరింత ఫలితం మంచిగా ఉండాలనుకుంటే ఈరోజు గోధుమలు దానం చేయడం చాలా మటుకు శ్రేయస్కరం. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే వీరికి విరివిరి ప్రయాణాలు అంటే కుటుంబ సభ్యులు కాకుండా వీరు ఒంటరిగా ప్రయాణాలు చేయాల్సినటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. సున్నితమైనటువంటి విషయాల్లో మీకు మానసిక ఆందోళనలు పూర్తిగా ఏర్పడుతుంటాయి. ఆ ఏర్పడేటువంటి మానసిక ఆందోళన వల్ల మీరు ఇబ్బంది పాలవుతారు. వృత్తిరీత్యా కానీ లేదనుకున్నా కొంచెం గతంలో వెన్నటించి చేసినటువంటి పనులు కానీ పూర్తిగా నెరవేరుతుంటాయి. అంతేకాకుండా నూతన కార్యక్రమాలలో ఉన్నటువంటి పనులకు మీరు శ్రీకారం చుడతారు. నూతన జీవనం కొనసాగించేటువంటి అవకాశం ఎంతో మటుకు మీకు ఉంది. మకర రాశి వారు మీ జాతక ప్రభావం బాగుండాలనుకుంటే తప్పకుండా మీరు ఎలక్కాయలను తీసుకొని నీటిలో విడిచిపెట్టడం వల్ల చాలా మటుకు మంచి క్షేమం కలిగే అవకాశం మీకు సూచిస్తుంది. గతంలో క్షీణించిన ఆరోగ్యం కాస్తంత మెరుగవుతుంది. ఆ మెరుగవడమే కాకుండా మీరు మంచి ఆహార పదార్థాలను భుజించడానికి ఒక ఆస్కారం చూపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పట్ల మీరు కాస్తంత ప్రశాంతతను చేకూర్చుకుంటారు. అంతేకాకుండా మీరు చేసేటువంటి ప్రతి పని ఏదైతే ఉందో అది మానసిక శాంతికి దొరికిస్తుంది. పనులకు ప్రాధాన్యంగా ఇచ్చే అవకాశం వస్తుంది. భోజనం అల్ప నిద్ర వల్ల మీకు పూర్తిగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు పెరిగి మీ కుటుంబంలో మీకు కాస్తంత తగాదాలు ఎక్కువ అవుతుంటాయి. దీనికి మీరు దాల్చిన చెక్కను పాలలో అరగతీసి దాన్ని తిలకంగా పెట్టుకోవడం వల్ల మీకున్నటువంటి కొన్ని సమస్యలు పూర్తిగా నివారించేటువంటి అవకాశం సూచిస్తుంది. తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే మిత్రుల యొక్క కలయిక వల్ల చిన్న చిన్న ఆలోచనలు దూరం అవుతుంటాయి. అవకాశాలు వచ్చి కొంచెం ప్రముఖుల నుంచి మంచి గుర్తింపు వచ్చి అవార్డులు పురస్కారాలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అపూర్వ దేవతా దర్శనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహమునందు కూడా కళ్యాణ వైభోగానికి సంబంధించినటువంటి విషయాలను మీరు చవి చూస్తుంటారు. క్రయ విక్రయాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఉద్యోగాల్లో మంచి స్థితిగతిని పొందుతుంటారు. ఇది మీనరాశికి సంబంధించినటువంటి గ్రహస్థితి. మీనరాశి వారు కూడా తప్పకుండా ఏదైనా మీ గ్రహచార ఫలితం అనుకూలంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఒక ఎలిక్కాయను నీటిలో వదిలిపెట్టడం చాలా మటుకు మంచిది. అయితే మనం ఈరోజటి సమయంలో భక్తి విశేషం పట్ల తెలుసుకున్నటువంటి విషయం ఏదైనా మనం ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా చాలామంది అయితే చేతి లోపల పళ్ళు పూలతో పాటుగా కొబ్బరికాయ తీసుకెళ్తుంటారు. చాలామంది పళ్ళు పూలు తీసుకునేటువంటి వాళ్ళు కొబ్బరికాయ తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్తారు. మరి ఈ కొబ్బరికాయ అంటే ఏంటి? అసలు కొబ్బరికాయను ఎందుకు కొట్టాలి? ఈ కొబ్బరికాయలు కొట్టాలి అనేటువంటి సిద్ధాంతం ఎక్కడ నుండి వచ్చింది? మరి దీనికి సంబంధించినటువంటి విషయం ఏమిటి అన్న విషయం మనం తెలుసుకుందాం. కొబ్బరికాయను కొట్టేటువంటి విషయంలో ఈ పూర్వకాలంలో ఆదిశంకరాచార్యుడు భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖాళీ చేతులతో పోకుండా కొబ్బరికాయను వెంట తీసుకెళ్తే బాగుంటుంది అన్న విషయం ఆయన చెప్పడం జరిగింది. ఆ విషయంలోని ఆదిశంకరాచార్యుడు ఈ కొబ్బరికాయను తీసుకెళ్ళి దాంట్లో ఉన్నటువంటి పీజు పదార్థాన్ని పీకి ఆ పెంకులో ఉన్నటువంటి పదార్థాన్ని పగలగొట్టి తెల్లటి ఆకారంలో ఉన్నటువంటి ఆ కొబ్బరిని భగవంతుని ఎదుట దీని నివేదన చేయమని ఆయన చెప్పాడు. దానికి కారణం ఏమిటంటే కొబ్బరికాయ సర్వదేవతలకు కూడా పూజించాల్సినటువంటి అవకాశంలో మనం తీసుకుపోయేటువంటిది పదార్థం కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయ తప్పనిసరి అనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. ఆ పెంకు కొబ్బరికాయ పైన ఉన్నటువంటి కొబ్బరి మీద ఉన్నటువంటి పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వయం ముందు కొడతామో అందులో మన అహంకారాన్ని విడనాడుతున్నామని అర్థం. లోపలున్నటువంటి తెల్లని కొబ్బరికాయలా మన మనస్సు సంపూర్ణంగా స్వయం ముందు వ్యక్తపరచామని ఆలోచన. కొబ్బరి నీరు తమరిలో ఉన్నటువంటి నిర్మలమైన మనస్సు అని అర్థం. శుష్యలో మొత్తం ఎంత నీరున్నా కానీ ఎంగిలి కాని పదార్థం అంటే
కొబ్బరి నీరు మాత్రం ఒకటే. అందుకే ఎల్లమ్మ దేవి కూడా కొబ్బరికాయ యొక్క నీటిని శివుడు తను తీసుకొచ్చిస్తే నీ భర్తను బ్రతికిస్తాడనేటువంటి విషయం చెప్పడం జరిగింది. కొబ్బరికాయ అంటే మానవ శరీరం, బొండం పైన ఉన్నటువంటి చర్మం, మానవ చర్మంలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి పీచు అంటే ఆ యొక్క కొబ్బరికాయ పీకేటప్పుడు ఉండేటువంటి పీచు పదార్థమే మన చర్మం. మనలోని మాంసం, పెంకే ఎముక కొబ్బరి ధాతువు. ఈ విధంగా కొబ్బరిలో ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడా మన ప్రాణాధారం. పైకాయలు ఉన్నటువంటి మూడుకల్లు కూడా ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులకు ప్రతీకగా ఉంటాయి. ఇదే కొబ్బరికాయకు సంబంధించినటువంటి విషయం. ఎవరైతే భగవంతుడు ఎదుట ఈ కొబ్బరికాయ నివేదన చేస్తారో అటువంటి వారికి వారి యొక్క మనసును భగవంతుని ఎదుట వ్యక్తపరిచారనేటువంటి సమాధానం. మరి రేపటి కార్యక్రమంలో మరింత భక్తి సమాచారం తెలుసుకుందాం. మరి అంతవరకు ఈరోజటి కార్యక్రమం ముగిస్తూ శుభం భవతు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు తథాస్తు.